రాష్ట్ర దశ దిశ మార్చే ఎన్నికలకు సమయం వచ్చింది. అది చెప్పడానికి నేను వస్తే పెదకూరపాడు నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం. 40 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత ఉత్సాహం. మీలో ఒక పక్క బాధ, ఒక పక్క ఆవేదన, ఒక పక్క అక్రందన, ఇంకో పక్క అభద్రతో ఎక్కడికక్కడ కోపాగ్నితో మీరున్నారని నా ఉద్దేశం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు వీర వనితల మారిగా తెలుగుదేశం జెండా పట్టుకొని వచ్చారు. మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా అభినందనలు. మా యువ కిషోరాలు చూస్తే ఆకాశమే అద్దుగా ఆవేశంతో ఎగిరెగిరి పడుతున్నారు. మా ఆడబిడ్డలు కూడా యువతి దారిలో కూడా చూశాను. టీనేజ్ బాయ్స్ అయితే ఈ మారిగా ఉండే ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి రాజకీయం అంటే తెలియదు కానీ రెండు వేళ్ళు చూపించి నాకు స్వాగతం పలుకుతూ మా భవిష్యత్తు మీదేనని చిన్నారులు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం, ఎంత బాధ్యత కలుగుతా ఉంటే అంత బాధ్యత వచ్చింది. మీలో ఒక బాధ ఉంది, మీ బాధలు మీరు అణగదొక్కోనున్నారు. మీడియా చూపని సమస్యలున్నాయి, కష్టాలు చెప్పుకోలేని గణాలు నేడు అదునొచ్చింది, రోడ్డు మీదకి వచ్చారు. రేపో ఎల్లుండో ఇది ఫెను తుఫానుగా మారుతుంది. వైసీపీ ఈ తుఫాన్లో కొట్టుకోపోవడం ఖాయం. చేసి చూపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమయ్యా రైతులు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను వచ్చా, మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చా. నా అనుభవం అదే మారిగా నాకుండే ఈ రాష్ట్రం మీద ఒక కమిట్మెంట్. దానికి కారణం 45 సంవత్సరాలుగా ఆదరించారు, ఎన్నో ఎన్నికల్లో గెలిపించారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోవడం మా అందరి బాధ్యతని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. నిరాశ వద్దు, యుద్ధానికి సిద్ధంగండి. కురుక్షేత్ర యుద్ధం వస్తా ఉంది, ప్రారంభమైంది. కౌరవుల వధ తప్పదు. అహంకారి దుర్యోధనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంత అహంకారం పనికిరాదు. ధర్మాన్ని కాపాడుకోవాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధర్మాన్ని కాపాడితే ధర్మ మనల్ని కాపాడుతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మాతో అడిగేయమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను, కలిసి నడవమనడానికి వచ్చాను. ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా సోదరుడు కోడేళ్ల శివప్రసాదరావు గారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఒక పలనాటి పులి, రాజకీయ దురంధరుడు, సేవాభావంతో పనులు చేసిన వ్యక్తి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి, సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి, ఏ పని అప్పచెప్పినా బ్రహ్మాండంగా నిర్వహించిన వ్యక్తి కోడెళ్ల శివప్రసాద్ గారు.
ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు బసవతారక హాస్పిటల్ అప్పజెప్తే నేను ప్రోత్సహిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు సాధించిన వ్యక్తి కోడెళ్ల శివప్రసాద్ గారు. ఇక్కడే తారక రామా సాగర్ నేనే వచ్చి ఇనాగరేట్ చేశాను. ఎక్కడైతే ఆ సరస్సులో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టి పక్కనే వావిలాల గోపాలకృష్ణయ్య గారి మెమోరియల్ కూడా ఎక్కడే తయారు చేశామంటే అవన్నీ నా జీవితంలో మర్చిపోలేనని మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూడండి, ఒక సైకో పలనాడు టైగర్ ను కూడా వేధించి కడాన ఏ విధంగా ఆయన జీవితాన్ని నాశనం చేశాడో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో ప్రారంభమైనటువంటి ఆత్మహత్యలు హత్యలు ఈ జిల్లాలో ఘోషిస్తున్నాయి. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, మళ్ళీ మనం బ్రతకాలంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే సైకో జగన్ పోవాలి. సిద్ధమా మీరు? ఓడించడానికి సిద్ధమా మీరు? ఓడించడానికి సిద్ధమా మీరు? అందుకే ఆ కుటుంబాన్ని కూడా కోరుతున్నా, మీకు అండగా ఉంటాం, పార్టీకి కూడా పనిచేయమని శివరాముకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చాడు, బ్రహ్మాండంగా పనిచేయాలి. పనిచేసిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు శివప్రసాద్ గారు పైన ఉండే గౌరవంతో తప్పకుండా చూసుకునే బాధ్యత నాదే. నా కుటుంబానికి కూడా హామీ ఇస్తున్నా. తమిళ్ళు ఇప్పుడే ఇక్కడ చూశారు మీరు, జంగా కృష్ణమూర్తి ఒక వెనుకబడిన వర్గాల నాయకుడు, యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి, ఇంకా రెండేళ్ళు ఎమ్మెల్సీ పదవి ఉంది. ఒకటి ఆలోచించాడు, రాష్ట్రం నాశనం అవుతా ఉంటే నాకు పదవి ముఖ్యమా అని. ఉన్న పదవికి రెండు సంవత్సరాలు పదవి వదులుకొని వచ్చిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. పదవులు ముఖ్యం కాదు, బంధుత్వాలు ముఖ్యం కాదు, డబ్బులు ముఖ్యం కాదు. రాష్ట్రం తగలబడతా ఉంటే మీ అందరికీ బాధితుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా కోరుతున్నా, ఈరోజు అమరావతిని నాశనం చేస్తా ఉంటే, ఒక పక్క విధ్వంసం చేస్తా ఉంటే లావు కృష్ణదేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేసి దీనివల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, ఈ ప్రాంతానికి ద్రోహం జరుగుతూ ఉంది. అవసరం లేదని వచ్చాడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీలో ఎంత అభిమానం ఉందంటే అంత అభిమానం ఉంది. ఎక్కడ పోయినా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నా మీద అభిమానంతో ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఎంతో సుదీర్ఘ అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పార్టీలో చేరారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సత్తెనపల్లికి ఒక సమర్థవంతమైన నాయకుడు కన్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క ఎంపీగా యువకుడు ఉత్సాహవంతుడు లావు, ఇంకో పక్క ఎమ్మెల్యేగా సమర్థుడు అనుభవశాలి, ఒక పట్టుదల ఉండే వ్యక్తి. ఎవరిని ఏ విధంగా నాయకత్వాన్ని గుర్తించాలనో గుర్తించే వ్యక్తి కన్నా గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ఇద్దరి నాయకత్వంతో సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏం కావాలన్నా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.